హాయ్ వాస్, వెల్కమ్ టు ఏటీపీ సినీ టాకీస్. ఈరోజు టాపిక్ రివ్యూ ఆఫ్ ద మూవీ వీరసింహారెడ్డి. బాలయ్యబాబు గారు అఖండ మూవీతో ఫ్యాన్స్ గుండెల్లో ఒక స్లోగన్ నిలిచిపోయేలా చేశాడు, జై బాలయ్య. బాలయ్యబాబు గారు మూవీలో సింహాని ఉంటే చాలు, ఇక ఫ్యాన్స్కి పండగ హిట్ కొట్టేశామని గర్వంగా చెప్పుకుంటారు. సంక్రాంతి బరిలోకి దిగి ఊర మాస్ మూవీ ఫ్యాన్స్కి పండగ కానుకగా ఇచ్చేశాడు, బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఈ మూవీలో ఫ్యాక్షన్ డ్రామా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది భయ్యా, నేను ఈ స్టోరీ ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మూవీ ప్లాట్కి వస్తే, ఇది అన్న చెల్లెల మధ్య వైరంతో సాగే కథ. వీరసింహారెడ్డి భానుమతి ఒకే తండ్రి పిల్లలు, తల్లులు వేరైనా వీరసింహారెడ్డికి చెల్లెలంటే ఎంతో ప్రాణం. కానీ భానుమతికి వీరసింహారెడ్డి అంటే అస్సలు పడదు. ఓ కారణం వల్ల భానుమతి తన అన్న మీద పగ సాధించాలనుకుంటుంది. ఇది ఇలా ఉండగా వీరసింహారెడ్డికి ఆపోజిట్గా ఉన్న విలన్ని ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. చెల్లెలకి ప్రతి ఇయర్ పండగ రోజు చీర పంపుతాడు వీరసింహారెడ్డి. తర్వాత కొన్ని కారణాల వల్ల విదేశాలకు వెళ్తాడు. సీమలో వీరసింహారెడ్డిని చంపడం కష్టమనుకున్న తన చెల్లెలు విదేశాలలో అయితే ఈజీగా చంపచ్చు అనుకుంటుంది. అక్కడ వీరసింహారెడ్డిని పొడి చేస్తారు. చెల్లెలకు పగ అక్కడ తీరిందా? వీరసింహారెడ్డి ప్రేమను చెల్లెలు గుర్తించిందా? అసలు ఎందుకు వీరసింహారెడ్డి విదేశాలకు వెళ్ళాడు? తర్వాత ఏమైంది అనేదే కథ. బాలయ్య ఫ్యాక్షన్ మాత్రం మామూలుగా లేదు భయ్య. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కూడా ఈ మూవీకి ప్లస్ అయింది. దునియా విజయ్ విలన్ రోల్లో బాగానే చేశాడు. శృతి హాసన్ గ్లామర్గా కనిపించి యూత్ని అట్రాక్ట్ చేసుకుంది. హనీరోజ్ అందం తన యాక్టింగ్ కూడా జనాల్ని కట్టిపడేసింది. గోపిచంద్ మల్నేని బాలయ్య గారి యాక్టింగ్ని కరెక్ట్గా వాడుకొని మూవీ బ్లాక్ బస్టర్ లిస్టులో చేర్చేశాడు. ప్రొడక్షన్ వాల్యూ సూపర్. జయబాలయ్య అనే పాట థియేటర్లో మాత్రం ఫ్యాన్స్కి పండగ అంటే ఏంటో చూపించింది. సాంగ్స్ కూడా సూపర్ భయ్య. బీజిఎం తమన్ గారు మాత్రం చించేశారు. మూవీ మాత్రం ఈ రేంజ్లో ఉంటుంది మాత్రం అని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సూపర్ అంటే సూపర్. జై బాలయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం